సీతానగరం రహదారి దగ్గర చేయండి. అలూరు సీతారామరాజు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం పీగొందూరు ఆర్ అండ్ ఆర్ కాలనీ గ్రామం ఊరిశివారు పోలవరం ఎడమ కాల్వ మీదుగా సీతానగరం వెళ్లాలంటే 7 కిలోమీటర్ల వ్యయం మాత్రమే. కానీ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఎడమ కాల్వ సమీపంలో ఉన్న రహదారి వర్షాల కారణంగా మరమ్మతులకు గురై దూర ప్రయాణంగా చుట్టూ తిరిగి ఉప్పయ్యపాలెం గరగలంపాలెం బొల్లెద్దు పాలెం మీదుగా సుమారు 35 కిలోమీటర్ల మేర వెళ్లాల్సి వస్తుంది. సీతానగరం చేరాలంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కలం శ్రీనివాస్ ద్వారా మీడియాకు తెలియజేశారు. ఈ రహదారి మీదుగా ప్రతిరోజు చుట్టుపక్కల 30 గ్రామాల ప్రజలు వైద్యం విద్య ఉపాధి ఇలా అనేక అవసరాలకు ఈ రహదారిని పి గొందూరు ఆర్ అండ్ ఆర్ కాలనీ మీదుగా ప్రయాణాలు సాగిస్తారని. అలాంటిది ఈ రహదారి ఈ సంవత్సరంలో 2 గండి కొట్టేయడంతో చుట్టూ తిరిగి చేసే ఖర్చులు కూడా ఎక్కువ అవుతున్నాయని సీను చెప్పారు. ఈ మరమ్మతులు ఈ సంవత్సరంలో తమ సొంత నిధులతో అది 2వ సారి చేయడం జరిగిందని తెలియజేశారు. దీనిపై సంబంధిత శాఖ ఇరిగేషన్ అధికారి స్పందించి యుద్ధ ప్రాతిపదికన పరిష్కార మార్గం చూపాలని కలం శ్రీనివాస్ ద్వారా కోరుకున్నారు. ఈ పోలవరం ఏడవ కాలం సంబంధించినటువంటి ఆర్ఎండ్ఆర్ కాలనీలు ఇక్కడ గండికోట నేలకోట అలాగే పీగొందూరు గ్రామాలు దీన్ని ఆనుకొని కట్టబడినాయి. ఇక్కడ మరి ఈ గ్రామాలు ఈ పోలవరం ప్రాజెక్టుగా అనుకున్నటువంటి కాలువ పక్కనే కట్టబడినటువంటి కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఎక్కువగా మైదాన ప్రాంతం చెందినటువంటి సీతానగరం మండలంలో కూలి పనికి జీవనాధారం ఎప్పుడు వెళ్ళేటువంటి ప్రాంతం అది. మరి రైతాంగం ఎక్కువ ఉంది, ఇప్పుడు కూడా సంవత్సరం పొడవున కూడా పనులు ఎక్కువగా ఉంటాయి. మరి పోలవరంకి గండికోటకి నేలకోటకి గొందరుకున్నటువంటి ఈ గ్రామాలకి నిత్యావసరమైనటువంటి ఈ గాడి కాకుండా ఇది ఎప్పుడైతే రహదారి స్తంభించబడిందో మళ్ళీ ఈ రహదారి నుంచి శరభవరం మీదుగా ఉప్పయ్యపాలెం గరగలంపాలెం అలాగే బులిత్పాలెం నుంచి కేసారం నుంచి సీతానగరం చేరుకోవాలంటే సుమారు 35 కిలోమీటర్లు వ్యయం పెరుగుతుంది ప్రజల మీద. కాబట్టి ఇది ఎప్పుడు చూసినా ఈ వర్షాకాలం సీజన్లో ఈ కాలువ ఇలా కొట్టేయడం మేము అందరి చేత లేదా నేను ఓన్గా వేయడం జరుగుతుంది. మరి ఇటువంటిది మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా పోలవరంకు సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు మరి ప్రజలు ఇబ్బంది పడకుండా ఇటువంటి నిర్మాణాలు చేపట్టవలసి ఉన్నటువంటి బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పైన ఉన్నా కానీ మరి ఇది నేటికి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు దృష్టికి వెళ్ళినా కానీ వీళ్ళు పట్టించుకుంటలేదు. మేము ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన వాళ్ళు కూడా దృష్టికి తీసుకెళ్ళాం, వాళ్ళు తోరేస్తామన్నారు, ఏమీ లేదు. కానీ ఇది మేము స్వయంగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. కానీ ఇది మేము చేయకుంటేనే ఈ డిపార్ట్మెంట్ చేయాలి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన ఇరిగేషన్ వాళ్ళు దీన్ని